హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి అండ్ వెల్కమ్ టు ఆల్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అడోబ్ పేజ్ మేకర్ 7.0 అదేవిధంగా అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0లను ఉపయోగించి ఒక లెటర్ని తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలి, దాని ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ పేజ్ మేకర్లో ఒక పేజ్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం ఏ విషయం గురించైనా సమాచారాన్ని తెలుసుకోవాలంటే, అంటే దేనికైనా మనం అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మనం లెటర్లు ఎక్కువ టైప్ చేయవలసి ఉంటుంది. అది పోలీస్ కేసు కావచ్చు, ఒక రేషన్ కార్డు కోసం అప్లికేషన్ కావచ్చు, దేనికైనా కూడా. సో మనం చేతితో రాయటం కంటే ఈ విధంగా టైప్ చేసి మనం మన దరఖాస్తుని పెట్టుకుంటే ఆ యొక్క అప్లికేషన్ లేకపోతే అదొక ఆ రిపోర్ట్ లేకపోతే ఆ దరఖాస్తు చూసిన వెంటనే ఈజీగా అర్థమైపోతుంది, చాలా నీట్గా ఉంటుంది. సో దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మారావు గారికి లెటర్ రాస్తే దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది, పేజ్ సెటప్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా అడోబ్ పేజ్ మేకర్ 7.0 ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందు ఏం చేయాలంటే, మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్యుమెంట్ సెటప్ అని ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ పేజ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్గా లెటర్ అని ఉంది కదా, చాలామంది లెటర్లోనే టైప్ చేస్తారు, కొంతమంది లీగల్లో చేస్తారు, ట్యాబ్లాయిడ్లో, ఎక్కువ మంది A4లో టైప్ చేస్తారు కాబట్టి A4 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైమెన్షన్స్ దగ్గర ఈ విధంగానే ఉంచేయండి. తర్వాత ఓరియంటేషన్లో టాలు వైడ్ అని ఉన్నాయి. మనం ఒక లెటర్ని టైప్ చేస్తున్నాం కాబట్టి, ఒక దరఖాస్తుని టైప్ చేస్తున్నాం కాబట్టి టాలో ఉంచుకోండి. సాంగ్ షీట్స్ అవి చేసేటప్పుడు ల్యాండ్స్కేప్లో ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు వైడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకు ఇప్పుడు కావాల్సింది పోర్ట్రైట్లో లెటర్ కాబట్టి టాల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆప్షన్స్ దగ్గర డబుల్ సైడ్ అని ఉంది కదా, దానికి తీసేస్తాం. ఓకే, తీసేసిన తర్వాత మార్జిన్స్ దగ్గర ఈ విధంగానే ఇవేమి ఇలాగ ఉంచేస్తాం. ఉంచేసిన తర్వాత ఓకే చేస్తే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక డాక్యుమెంట్. దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇంచెస్లో ఉన్నాయి. వీటిని మనం మిల్లీమీటర్స్లోకి మార్చుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. వాటిని మిల్లీమీటర్లోకి మార్చుకోవాలంటే కంట్రోల్ కే ఒకేసారి క్లిక్ చేస్తే ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంచెస్లో ఉన్నాయి ప్రజెంట్, మనం మిల్లీమీటర్స్లోకి మారుద్దాం. ఓకే, వెర్టికల్ కూడా మనం మిల్లీమీటర్స్లోకి మార్చి ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మార్జిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టాప్లోని బాటంలో లెఫ్ట్ రైట్ ఇవి 25 మిల్లీమీటర్స్లో ఉన్నాయి. వీటిని మనం 15కి మార్చుకుంటే మనకు సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. 15కి ఎలా మార్చుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ పీకి క్లిక్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్ సెటప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్జిన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నీ కూడా 15 సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఒక పేజ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, మనం టైప్ చేసింది కానీ మనం సెట్ చేసుకున్న పేజ్ కానీ పోకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ ఏదో ఒక పేరు ఇచ్చి మనం మనకు కావాల్సిన లొకేషన్లో దాన్ని సేవ్ చేసేసుకుంటే ఇది ఎలా ఉండిపోతుంది అంటే మళ్ళీ మళ్ళీ పేజ్ అనేది సెట్ చేసుకోకుండా ఇలాగ ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లెటర్ని టైప్ చేస్తున్నప్పుడు చాలామంది ఉపయోగించే ఫార్మెట్నే చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరికి మనం దరఖాస్తుని పెట్టుకుంటున్నాం వాళ్ళ అడ్రస్ రాస్తాం, అంటే 2 అడ్రస్ రాస్తాం. ఈ కింద ఈ వరుసలో మనం ఫ్రమ్ అడ్రస్ని రాస్తాం, దాని కింద అయ్యా అని ఇంగ్లీష్లో సార్ అని పెడతాం. చాలామంది సబ్జెక్ట్ కూడా ఇక్కడ రాసేస్తూ ఉంటారు, సింపుల్ ఫార్మాట్ కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ రాయకుండా ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో సబ్జెక్ట్ని మనం హైలైట్ చేద్దాం. లాస్ట్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నమస్కారములతో అని పెట్టి ఇక్కడ రైట్ సైడ్లో అప్లై చేసుకునే వాళ్ళు లేడీస్ అయితే ఇట్లు తమ విధేయురాలని, అప్లై చేసుకునే వాళ్ళు మగవాళ్ళు అయితే ఇట్లు తమ విధేయుడని చెప్పేసి ఆ లెటర్ టైప్ చేసి కింద సంతకం పెట్టి ప్రింట్ తీసుకున్న తర్వాత సంతకం పెట్టి డైరెక్ట్గా మనం మన దరఖాస్తుని ఇచ్చేయచ్చు. సో మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన సిస్టంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0 అనేది ఉండాలి. అది లేకపోతే కనుక దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకో. మన సిస్టంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ పైన తెలుగు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ అదేవిధంగా కింద యాపిల్ కీబోర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్ బార్ కనిపిస్తుంది కదా, ఈ టూల్ బార్లో సెకండ్ ఆప్షన్ టీ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ ఏరియాలో మనం 2 అడ్రస్ని టైప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి తెలుగులో ఇక్కడ
ఈ ఏరియా నుంచి కరెక్ట్గా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో రాయటాన్ని కరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయడం వల్ల మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది కదా, మనం ఏం టైప్ చేసినా కూడా ఆ బాక్స్లోనే ఉండిపోతుంది. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓకే చేసి ఇక్కడ మనకి కర్సర్ పాయింట్ కనిపిస్తుంది కదా, కంట్రోల్ టీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అని వచ్చింది కదా ఒక ఆప్షన్, క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్. ఫాంట్ దగ్గర మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా మనం ప్రియాంకలో టైప్ చేస్తే, ప్రియాంక ఫాంట్లో టైప్ చేస్తే చాలా అందంగా ఉంటుంది కాబట్టి ప్రియాంకని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ప్రియాంక నార్మల్గా ఉన్నదని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సైజులో మనం 25 పెట్టుకుంటాం. తర్వాత లీడింగ్ ఆటోలో ఉంటుంది, హారిజంటల్ స్కేల్ నార్మల్లో ఉంటుంది, ఫాంట్ కలర్ బ్లాక్లో ఉంటుంది, టింట్ 100లో ఉంటుంది. తర్వాత నార్మల్లోనే ఇటాలిక్ కాదు, రివర్స్ కాదు, బోల్డ్ కాదు, అండర్లైన్ చేయట్లేదు, మనం స్ట్రైక్ కూడా చేయట్లేదు. సో పొజిషన్ కూడా రెండు నార్మల్లో పెట్టుకొని, కేస్ కూడా నార్మల్లో, ట్రాక్ నో ట్రాక్, లైన్ అండ్ బ్రేక్లో పెట్టుకుని ఓకే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా టైప్ చేయాలో చూద్దాం. మనకి తెలుగు టైపింగ్ అనేది కొంచెం వచ్చుంటే మనం గ్రాడ్యువల్గా స్పీడ్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నాను. అంటే చాలామంది కూడా చాలా రకాలుగా టైప్ చేస్తారు, నేను ఎక్కువ మంది ఏ విధంగా టైప్ చేస్తారో ఆ విధానంలో నేను చెప్తున్నాను. ఓకే, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనం కింద ఇక్కడి నుంచి ఇలా డ్రాగ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ టైప్ చేయాలి కాబట్టి ఇలా డ్రాగ్ చేసి, ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ ప్రియాంక సెట్ చేసుకోవాలి. ఓకే చేసి మళ్ళీ సేమ్ ఇందాకలాగా 25 పెట్టుకుంటాం. ఓకే చేయండి. ఇక్కడ ఎవరైతే లెటర్ పెట్టుకున్నారో వాళ్ళ అడ్రస్ కొడతాం, జిల్లాతో సహా టైప్ చేద్దాం. కాపురస్తులు అని టైప్ చేసిన తర్వాత లెటర్ పెట్టుకునేది ఆడవారు అయితే కనుక ముందు వాళ్ళ భర్త పేరు టైప్ చేయాలి, మ్యారేజ్ అవ్వకపోతే వాళ్ళ తండ్రి పేరు టైప్ చేయాలి. అదే లెటర్ పెట్టుకునేది మగవాళ్ళు అయితే కనుక వాళ్ళ తండ్రి పేరు టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ పెట్టుకునేది వారు లేడీస్ అయితే కనుక ఎలా టైప్ చేస్తామంటే, ముందు వాళ్ళ భర్త పేరు టైప్ చేసిన తర్వాత గారి భార్య అని టైప్ చేస్తాం. ఓకే, లెటర్ పెట్టుకునేది అబ్బాయి అయితే కనుక ముందు వాళ్ళ తండ్రి పేరు టైప్ చేస్తాం, దాని తర్వాత గారి కుమారుడు టైప్ చేసి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళ పేరు. అంటే ముందు ఎలా రాయాలంటే సర్నేమ్ రాసి వాళ్ళ భర్త పేరు రాసిన తర్వాత మళ్ళీ ఆవిడ సర్నేమ్, అంటే ఆవిడ ఇంటి పేరు రాయని అవసరం లేదు. అదే అప్లై చేసుకునేది మొగోళ్ళు అయితే ముందు వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ నాన్నగారి పేరు రాసి గారి కుమారుడు అన్న తర్వాత మళ్ళీ ఇంటి పేరు రాయని అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళ పేరు రాసేసి దరఖాస్తు విన్నపములు అని టైప్ చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మనం అసలు విషయానికి వస్తున్నాం కాబట్టి, బాడీ ఆఫ్ ది లెటర్లోకి వస్తున్నాం కాబట్టి, ఇక్కడ మనం పెద్దవాళ్ళకి లెటర్ రాస్తున్నాం కాబట్టి తెలుగులో అయితే అయ్యా అని మనం టైప్ చేస్తాం. అయ్యా అని టైప్ చేసి కామా పెట్టి కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెటర్ స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళో వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, దాని గురించి మనం ఎలా టైప్ చేయాలంటే రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు గురించి. ఓకే, ఇలా లెటర్ అసలు విషయం టైప్ చేసిన తర్వాత అసలు విషయం ఏంటంటే రేషన్ కార్డు కాబట్టి ఈ రేషన్ కార్డు అన్నదాన్ని మనం బోల్డ్ చేయాలి. బోల్డ్ అంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఏది మనకు అవసరమైందని కనిపిస్తుందో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ బి అన్న సరిపోతుంది, లేకపోతే కంట్రోల్ టీలోకి వెళ్ళినా ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. ఇలా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్ని శ్రీయలిన వారిని ఇప్పించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నా అన్న తర్వాత ఇక్కడ ఒక ఎంటర్ కొట్టి కొంచెం స్పేస్ ఇచ్చి నమస్కారములతో అని టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత కామా పెట్టి కొంచెం స్పేస్ ఇచ్చి చివరన ఇట్లు కామా పెట్టి మళ్ళీ కింద లైన్లో
టైప్ లెటర్ పెట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి తమ విధేయురాలు. మళ్ళీ కామ పెట్టి కింద సంతకం పెట్టడానికి ఖాళీ వదిలేస్తాం. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో అన్ని లైన్లు కరెక్ట్గా లేకుండా ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ జే క్లిక్ చేసినట్లయితే జస్టిఫై అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ జే. ఓకే, ఇప్పుడు చూడండి లైన్లన్నీ కరెక్ట్గా వచ్చేసాయి కదా. సో ఈ విధంగా మనం లెటర్లు అనేది టైప్ చేసుకోవచ్చు. ఇది కూడా కరెక్ట్గా లేదు కాబట్టి ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇలా పక్కగా జరుపుకోవచ్చు. ఓకే, కరెక్ట్గా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ లైన్ల మధ్యన ఈ గ్యాప్ అనేది ఎక్కువైపోయింది అనుకుంటే కనుక మళ్ళీ ఇదంతా ఇలా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ టీ మీద క్లిక్ చేసి ఇక్కడ లీడింగ్ అని ఉంది కదా, లీడింగ్ దగ్గర మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 24.5 పెట్టా, ఇంకా దగ్గరగా అయిపోయినాయి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దీన్ని ప్రింట్ ఇవ్వాలనుకుంటే ప్రింట్ అని సెలెక్ట్ చేసేయచ్చు. మనం ఏ ప్రింటర్ కావాలైతే ఆ ప్రింటర్కి ఇచ్చేయచ్చు. అలా కాకుండా దీన్ని సిస్టంలో వేరే ఫైల్ లాగా సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీస్ ఒకటంటే ఒకటి, ఇక్కడ రేంజెస్ అంటే ఇక్కడ ఈ రేంజ్ అనమాట. ఇది ఇక్కడ ఒకటి కాబట్టి ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ బోత్ పేజెస్ కాదు, కేవలం ఒకటంటే ఆడ్ నొక్కండి. క్లిక్ చేసిన తర్వాత సెటప్లోకి వెళ్ళండి. ఓకే, ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి ఓకే కొట్టండి, ప్రింట్ అనండి. ఈ విధంగా ఫైల్ నేమ్ చూపిస్తుంది, మనకి ఏ పేరు కావాలితే ఆ పేరు ఇచ్చుకుంటాం. ఓకే, మనకి డెస్క్టాప్ మీద కావాలనుకుంటే డెస్క్టాప్ మీద చెక్ చేసుకుంటాం, ఓకే అంటాం. ఓకే, ఆ విధంగా సేవ్ అయిపోతుంది. అది మనకి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పేజ్ మేకర్లో సింపుల్గా లెటర్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్లో అడగండి, కంపల్సరీగా నాకు తెలిసినంత మట్టుకి తప్పకుండా క్లారిఫై చేస్తాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.